దయచేసి అలా మాట్లాడకమ్మా. మాలిని, మరో హాస్పిటల్కి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామమ్మా. పిల్లలు కండానికి ఇప్పుడు వేరే మార్గాలు కూడా ఉన్నాయి. నీకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు. బాధపడకమ్మా, డిసప్పాయింట్ కాకు. లేదు మావయ్య, ఏ పద్ధతిలోనూ తను బిడ్డను కండానికి అవకాశం లేదు. తన గర్భాశయం అందుకు అనుకూలంగా లేదని డాక్టర్ గారు క్లియర్గా చెప్పేశారు. పిల్లల గురించి ఇక ఆశపడ్డం కూడా అనవసరం. ఈ జన్మకు ఇంతే అనుకోవాలి. ఇంక మాకు అమ్మా నాన్న అన్న పిలుపులు లేవు అనుకోవాలి. మాలిని, అరవింద్, అరవింద్, ఐఎమ్ సారీ అరవింద్. నేను చాలా సందర్భాల్లో పిల్లల గురించి అడిగా. ఈరోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. మన తలరాత ఇంతే అనుకుని సరిపెట్టుకుందాం. ఇంకేం చేయలేం. నీకు నేను చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించరు. అరే, ఇందులో నీ తప్పేముంది? ఏడవకు. మీరెప్పుడు వారసుల్నిస్తారా? వాళ్ళు ఎప్పుడెప్పుడు మన ఇంట్లో బుడిబుడి నడకలతో తిరుగుతారా అని ఎదురుచూస్తున్నావు. ఎంత ఘోరం జరిగిపోతుందనుకోలేదు. మాలిని, మాలిని, పిల్లల్ని కనగల శక్తి ఆ గర్భసంచికి లేదు. ఇక లైఫ్లో మీరు తల్లి కాలేరు మాలిని. అమ్మా, మాలినమ్మని లోపలికి తీసుకువెళ్ళండి. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా. రామ్మా, రా లోపలికి వెళ్దాం, రా. నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? వెంటనే వచ్చేస్తాను మామ్. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా. భయపడకండి, నేనేమీ డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళడం లేదు.